నాన్స్టిక్ మరియు అల్యూమినియం పాత్రల్లో కుకింగ్ చేయడం మంచిదేనా? క్లే పాట్స్, క్యాస్ట్ ఐరన్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్లో మాత్రమే వంట చేయాలా? మరైతే కాపర్, బ్రాస్, బ్రాంజ్, గ్లాస్ కుక్వేర్, సిరామిక్, గ్రాఫైట్ మాటేంటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య తెలుగు ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటో అర్థమైంది కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలంటే మనం వండే కుక్వేర్ కూడా మంచిదై ఉండాలి. సో ఏ పాత్రలో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది, ఏ పాత్రలో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, అటువంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు దాదాపు 10 రకాల వరకు మార్కెట్లో వంట పాత్రలు అందుబాటులో ఉన్నాయి. అవి నాన్ స్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, బ్రాస్, బ్రాంజ్, గ్లాస్ కుక్వేర్, సిరామిక్, గ్రాఫైట్, అల్యూమినియం, క్లే పాట్స్, ఇలా మనకి 10 రకాల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలలో వెయిట్లో వంట చేస్తే మంచిది, వెయిట్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, అటువంటి విషయాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము నాన్ స్టిక్ కుక్వేర్ గురించి తెలుసుకుందాం. నాన్ స్టిక్ కుక్వేర్ని 90% పీపుల్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి నాన్ స్టిక్ కుక్వేర్లో తక్కువ ఆయిల్ పడుతుంది, అంతేకాకుండా కుకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నాన్ స్టిక్ కుక్వేర్లో మన ఫుడ్ అంటుకోకపోవడానికి కారణం దానిలో ఉండే కోటింగ్. దానిలో పాలీటెట్రాఫ్లోరోఇథిలిన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. సింపుల్గా మనం దానిని టెఫ్లాన్ అంటాము. 2013కి ముందు ఈ టెఫ్లాన్ కోటింగ్కి పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ అనే కెమికల్ని యూజ్ చేసేవాళ్ళు. ఇది ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు పవర్ఫుల్ ఫ్యూమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ కెమికల్ని పీల్చడం వలన చాలా బోర్డ్స్ కూడా చనిపోయాయి. సో 2013 తర్వాత ఈ పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ అనే కెమికల్ని టెఫ్లాన్ కోటింగ్కి యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్లో మనకి ఓన్లీ టెట్రాఫ్లోరోఇథిలిన్ అనే కెమికల్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా స్టేబుల్ కాంపౌండ్. ఇది మనకి 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఏమీ కాదు. సో మనము అందుకే నాన్ స్టిక్ కుక్వేర్ని లో మరియు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అంతేకాకుండా నాన్ స్టిక్ కుక్వేర్కి వచ్చిన స్టిక్స్ని మాత్రమే యూజ్ చేస్తూ మనము కుక్ చేసుకోవాలి. మనము స్టీల్ ఇటువంటి వాటిని యూజ్ చేస్తే టెఫ్లాన్ కోటింగ్ బ్రేక్ అవుతుంది. సో దీనివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మంచి బ్రాండ్ నాన్ స్టిక్ కుక్వేర్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. మంచి బ్రాండ్ నాన్ స్టిక్ కుక్వేర్ మనకి చాలా వెయిట్గా ఉంటాయి. సో లైట్ వెయిట్ నాన్ స్టిక్ కుక్వేర్ని మాత్రం ప్రిఫర్ చేయకూడదు. అల్యూమినియం కుక్వేర్. మనకి అల్యూమినియం అనేది మన భూమి మీద చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది. అందుకే మనకి అల్యూమినియం కుక్వేర్ చాలా తక్కువ రేటుకి లభిస్తుంది. అల్యూమినియం కుక్వేర్ చాలా త్వరగా హీట్ ఎక్కుతుంది, అందుకే మనకి వంట త్వరగా అయిపోతుంది. అల్యూమినియం కుక్వేర్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అల్యూమినియం కుక్వేర్ ఎసిడిక్ కండిషన్స్లో కొంచెం అల్యూమినియం ఫుడ్లోకి లీచ్ అవుతుంది. అంటే మనము టమోటాలు, టామరిండ్, మిల్క్ ఇటువంటి వాటిని యూజ్ చేసినప్పుడు సుమారు 7 నుంచి 9 మిల్లీగ్రాముల అల్యూమినియం మన ఫుడ్లోకి వస్తుందన్నమాట. మనకి కావలసినంత అల్యూమినియం మనకి ఫుడ్ ఐటమ్స్ నుంచి ఆల్రెడీ లభిస్తుంది. సో మన శరీరానికి సరిపడినంత అల్యూమినియం కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి అల్జీమర్స్, ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందువలన అల్యూమినియం కుక్వేర్ అనేది మన కుకింగ్కి అంత సేఫ్ కాదు. కాపర్ జగ్లో వాటర్ స్టోర్ చేసి తాగితే మంచిదే, కానీ కాపర్ కుక్వేర్ కూడా కుకింగ్కి మంచిది కాదు. ఎందుకంటే కాపర్ కుక్వేర్ కూడా ఎసిడిక్ కండిషన్స్లో కాపర్ని మన ఫుడ్లోకి రిలీజ్ చేస్తుంది. సో కాపర్ కుక్వేర్ మనము ఓన్లీ వాటర్ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి. కుకింగ్కి కాపర్ కుక్వేర్ అంత సేఫ్ కాదు. ఇప్పుడు మనము క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి తెలుసుకుందాం. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో కుకింగ్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్. నార్మల్ ఐరన్ కుక్వేర్నే మోడిఫై చేసి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్గా ఇప్పుడు మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని ఫస్ట్ కొన్నప్పుడు దాన్ని సీజనింగ్ చేసుకోవాలి. అంటే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని ఫస్ట్ హీట్ చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత వాటిని వాష్ చేసుకొని డ్రై క్లాత్తో డ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి రస్ట్ పట్టకుండా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో వండుకుంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఒక్కసారి కొనుక్కుంటే మనకి ఎన్నో సంవత్సరాలు మనకి ఇది వస్తుంది. సో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అనేది కుకింగ్కి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనము
మడ్ పాట్స్ లో కుకింగ్ గురించి మాట్లాడుకుందాం. మడ్ పాట్స్ అంటే మట్టి పాత్రలు. మట్టి పాత్రలో వంట చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన ఎర్త్ నుంచి డైరెక్ట్ గా వచ్చే మెటీరియల్. దీనిలో ఏ కెమికల్స్ ఉండవు. దీనిలో వండిన ఫుడ్ మనకి 100% న్యూట్రిషియస్ ఫుడ్. మట్టి పాత్రలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ మనకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కావాలంటే మట్టి పాత్రలో వంట చేయటం చాలా మంచిది. మట్టి పాత్రలని వాడే ముందు ఒక రోజు మొత్తం వాటర్లో సోక్ చేయాలి. ఆ తర్వాత వాటిని డ్రై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే మట్టి పాత్రలని యూజ్ చేయాలి. సో కుకింగ్కి మడ్ పాట్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. బ్రాస్ బ్రాంజ్ కుక్వేర్లో కూడా కుకింగ్ అనేది బెస్ట్ ఆప్షనే. బట్ మనకి బ్రాస్ బ్రాంజ్ కుక్వేరు మార్కెట్లో అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకి మార్కెట్లో ఈ బ్రాస్ బ్రాంజ్ కుక్వేర్ దొరికితే మనము కుకింగ్కి సీజనింగ్ చేసుకొని యూజ్ చేయాలి. బ్రాస్ కుక్వేర్లో వండిన ఫుడ్ 93% వరకు న్యూట్రిషియన్స్ని రిటైన్ చేస్తుంది. బ్రాంజ్ కుక్వేర్లో 97% వరకు ఫుడ్ని రిటైన్ చేస్తుంది. సో బ్రాస్ బ్రాంజ్ కుక్వేర్లు మనకి దొరికితే ఈ కుక్వేర్ని కూడా మనము ప్రిఫర్ చేయాలి. కుక్వేర్ కూడా కుకింగ్కి చాలా మంచి ఆప్షన్. కానీ ఓన్లీ దీనిలో నెగిటివ్ వచ్చేసి మనం దీనిని ఇండక్షన్ మీద కానీ లేకపోతే మైక్రోవేవ్లో మాత్రమే యూజ్ చేయాలి. గ్లాస్ కుక్వేర్ అనేది మనకి గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయలేము. అంతేకాకుండా గ్లాస్ కుక్వేర్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి మనము గ్లాస్ కుక్వేర్ని జాగ్రత్తగా కుక్ చేసుకుంటే గ్లాస్ కుక్వేర్ కూడా కుకింగ్కి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనము స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గురించి చూద్దాం. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా కుకింగ్కి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. కానీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని ప్రాసెస్ చేసేటప్పుడు నికెల్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. సో మనము స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని కొనుక్కునేటప్పుడు నికెల్ తక్కువగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని ప్రిఫర్ చేయాలి. అలా నికెల్ తక్కువగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరు మన కుకింగ్కి మంచి ఆప్షన్. ఇప్పుడు మనము సిరామిక్ కుక్వేర్ గురించి తెలుసుకుందాం. సిరామిక్ కుక్వేర్లో కూడా కుకింగ్ అనేది మంచి ఆప్షన్. బట్ మనకి 100% సిరామిక్ కుక్వేర్ దొరికితే సిరామిక్ కుక్వేర్లో కుకింగ్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి మార్కెట్లో అవైలబిలిటీ తక్కువ. అంతేకాకుండా ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏ పాత్రలో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది, ఏ పాత్రలో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అని. సో మట్టి పాత్రలు, క్యాస్ట్ ఐరన్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రని కుకింగ్కి ప్రిఫర్ చేయండి. ఈ వీడియోని నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.